తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం రామచంద్రపురం సబ్ డివిజన్ డీఎస్పీ బాలచంద్రారెడ్డి సిఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్ఐ విజయశంకర్ అధ్యక్షతన పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో తాత్కాలిక సిబ్బందిగా తమ వంతు సహకారం అందించిన విఎస్ఎం కళాశాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా జరిగాయన్నారు. ఎటువంటి అవాంఛిత సంఘటనలు జరగకుండా ఉండడానికి పోలీస్ శాఖ కష్టాలు పడుతున్న సమయంలో సిబ్బంది కొరతతో సతమతమవుతున్న పోలీస్ శాఖకు విఎస్ఎం కళాశాల విద్యార్థులు తమ వంతు సహకారంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్నారన్నారు. ఎన్నికలు సజావుగా జరగడానికి పోలీసులతో పాటు విద్యార్థులు కూడా ఎంతో శ్రమపడ్డారని, వాళ్ల ప్రతిభను గుర్తించి ప్రశంసా పత్రాలు అందజేస్తున్నామన్నారు. అనంతరం సిఐ శ్రీనివాస్, ఎస్ఐ విజయశంకర్ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొన్న విద్యార్థులను ప్రశంసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మహిళా పోలీసులు, విఎస్ఎం కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి బయట నుంచి వచ్చే సిబ్బంది చాలా తక్కువగా ఉంటారు. కేవలం ఆ సబ్ డివిజన్ వరకు ఉండే పోలీసులతో మేనేజ్ చేయమంటారు, అది చాలా కష్టము. ఇది దృష్టిలో పెట్టుకొని మా సిఐల సజెషన్ బట్టి ఎందుకంటే ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఉంటారు, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మనకు హెల్ప్ చేస్తారు అని మా సిఐ చెప్పిన దాన్ని బట్టి మీ కాలేజ్ మేనేజ్మెంట్ని మేము కాంటాక్ట్ అయితే వాళ్ళు స్వచ్ఛందంగా పంపించారు. మీరు కూడా ఎంతో ఉత్సాహంగా వచ్చి డ్యూటీ చేశారు కాబట్టి ఈజీగా ఎటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఈ లాంగ్ ప్రాబ్లం కానీ లేకపోతే ఒక ఎలక్షన్ కేసు కానీ పెట్టకుండా ఈ ఎలక్షన్స్ని మేము కంప్లీట్ చేయగలిగినామంటే దాంట్లో మీ పాత్ర చాలా పెద్దది. ఇందుకు మీకు ముందుగా మా నుంచి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే అంటే మామూలుగా సమాజంలో మనం ఒక పౌరునిగా లేకపోతే ఒక మెంబర్గా ఉన్నందుకు ఆ సమాజానికి మనం ఏమైనా హెల్ప్ చేస్తామా చేయాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో పుట్టినవి ఎన్సీసీ కానీ ఎన్ఎస్ఎస్ కానీ. అలాగే ఇప్పుడు మీరు చూసుకుంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, అంటే వాళ్ళ వార్షిక ఆదాయాన్ని కానీ లేకపోతే వాళ్ళ వార్షికంగా వాళ్ళు చేసే వ్యాపారాన్ని బట్టి ఖచ్చితంగా 2% ఆఫ్ దే ప్రాఫిట్ షుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ సమ్ ది సొసైటీ డెవలప్మెంట్ అనేసి కొన్ని లాస్ కూడా ఉన్నాయి. మీరు చదివి ఉంటారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అనేసి సిఎస్ఆర్ ఫండ్స్ యూటిలైజ్ చేస్తుంది. మాకు పోలీస్ సిబ్బందితో పాటు సహాయంగా వచ్చినటువంటి బిఎస్ఎం కాలేజీకి సంబంధించినటువంటి ఎన్ఎస్ఎస్ కులాలకు వాళ్ళ సేవలకు ప్రత్యేకంగా ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళ ప్రశంసా పత్రం లాంటిది అంటే సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళందరి సేవలకు గుర్తింపుగా వాళ్ళకి డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే అంటే మనము సమాజంలో పౌరుడిగా ఉన్నప్పుడు సమాజానికి మనము అంత ఎంతో తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. గుర్తించి వీళ్ళు కాలేజీ రోజుల్లోనే పోలీసులకు సహాయంగా ఈ సమాజ సేవ చేయడం చాలా అభినందనీయం.